Hi, hello my dear friends. So learn physics with Guna sir. Okay, problem solve cheyalante mana channel ni venne subscribe cheyandi. So easy ga problem solve cheyalante tip endi manaki. So first data ni chadiveddam data ni. So andulo ichina data edaithe undo adi raaskunte automatic ga formula em use cheyalam manake telisipothundi kada friends. Okay, a man weighing 80 kg oka manushi unnadata adani yokka weight enta ante data 80 kilograms ata. Okay, lifts a weight of 20 kgs. So అతను ఎంతంటే 20 kgs ల బరువుని పొమ్మని తీసుకెళ్తాడట. ఓకే ఎక్కడకట ద టాప్ ఆఫ్ ఏ బిల్డింగ్ ఆఫ్ 30 మీటర్స్ హైట్. సో హైట్ అన్నాడు కాబట్టి h 30 మీటర్స్ గా తీసుకుందాం. ఇన్ 131 సెకండ్స్ అన్నాడు కాబట్టి టైం t తో డినోట్ చేస్తాం 131 సెకండ్స్. ఫైండ్ ద వర్క్ డన్ దట్ మీన్స్ w ఈక్వల్స్ టు ఎంత అండ్ ద హార్స్ పవర్. హార్స్ పవర్ అన్నాడంటే ముందు మనం చేయాల్సింది ఏంటంటే పవర్ ఎంత క్యాలిక్యులేట్ చేస్తాం ఫైనల్ గా దాన్ని హార్స్ పవర్ లోకి కన్వర్ట్ చేసుకుంటాం. ఓకే ఇక్కడ మరి మాస్ ఆఫ్ ది బాడీ అంటే టోటల్ మాస్ గా తీసుకోవాలి, మాస్ ఆఫ్ ది పర్సన్ ప్లస్ మాస్ ఆఫ్ ది వెయిట్. సో టోటల్ గా మనకి ఇక్కడ మాస్ అంటే ఎంత తీసుకోవాలంటే ఫ్రెండ్స్ 100 కిలోగ్రామ్స్ తీసుకోవాలి. సో ఇది కిలోగ్రాము, ఇది మీటర్స్, ఇది సెకండ్స్, అన్ని ఎస్ఎస్ సిస్టమ్స్ లోనే ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మనం ఫైండ్అవుట్ చేయాల్సింది వర్క్ డన్. సో వర్క్ డన్ ఈక్వల్స్ ఫార్ములా ఏంటి, మాస్ ఇంటూ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇంటూ హైట్. సో మాస్ మనకి 100 వచ్చింది, జీ అంటే 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ తీసుకుందాం కావాలంటే ఇక్కడ రాస్తాను 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. హైట్, హైట్ ఎంత హైట్ తీసుకెళ్తున్నాడు అంటే అతను 30 మీటర్స్ హైట్ తీసుకెళ్తున్నాడు కాబట్టి సో టోటల్గా అతను చేసే వర్క్ 100 ఇంటూ 9.8 అంటే సో 98 అవుతుంది, ఇది 980 అవుతుంది. సో ఆటోమేటిక్గా ఇంటూ 30తో కన్నా మళ్ళీ మల్టిప్లై చేసినట్లయితే ఎంత వస్తుంది, 29,400 వస్తుంది. వర్క్కి యూనిట్ ఏంటి ఫ్రెండ్స్, జౌల్. ఓకే మరి ఇక నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు మనల్ని, పవర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. పవర్ ఈక్వల్స్ టు ఫార్ములా మనకి తెలుసు ఆల్రెడీ ఏంటంటే వర్క్ డన్ బై టైం, వర్క్ డన్ బై టైం. సో మరి వర్క్ ఎంతట 29,400 జౌల్స్ అట. ఓకే అండ్ టైం ఎంతట, టైం ఇక్కడ ఎంత ఇచ్చాడంటే మనకి 131 సెకండ్స్ ఇవ్వడం జరిగింది. 29,400 డివైడెడ్ బై 131 అంటే సింపుల్గా దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 224.42 అవుతుంది. జౌల్ పర్ సెకండ్ మనం సింపుల్గా ఏమంటామంటే పవర్కి యూనిట్ వాట్గా తీసుకుంటాం. ఓకే మరి మనల్ని అడిగింది ఇందులో వాట్లో అడిగాడా కాదు, హార్స్ పవర్లో అడిగాడు. సో మరి హార్స్ పవర్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, హార్స్ పవర్ ఈక్వల్స్ టు పవర్ డివైడెడ్ బై, ఎందుకంటే సో 1 వాట్ ఈక్వల్స్ టు 746 కాబట్టి సో 746 కనుక మనం డివైడ్ చేసినట్లయితే 224.42 వాట్ డివైడెడ్ బై 746. సో దేర్ ఫోర్ సో హార్స్ పవర్ని సింపుల్గా హెచ్పి అంటాం, హెచ్పి ఈక్వల్స్ టు 0.30. దాట్స్ ఇట్. వీడియో నచ్చితే వెంటనే లైక్ కూడా కొట్టండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.